కళ్ళు ఎర్ర చేయడము వెనికి వెళ్ళమని మమ్మల్ని ఆజ్ఞాపించడము లేకపోతే దోసెంత పని చేయడము అసలు ఆడోళ్ళు లేకపోతే ఆ మొగ పోలీసుల దగ్గర దగ్గరికి వచ్చి మమ్మల్ని ఎనికి నెట్టే ప్రయత్నం చేయడం ఏమనుకుంటున్నారండి మరి నా బడ్డీకి అడ్డొస్తే నేను మూవ్ చేయండి నేను తప్ప మూవ్ చేయనంత మాత్రమే దాని మీద నుంచి పోనిమని అర్థమా మీద నుంచి పోనిచినామా అయినా వాళ్ళు ఇచ్చే దొంగ సర్టిఫికెట్లు ఎవరు నమ్ముతున్నారు అసలు ఎవరికైతే సర్టిఫికెట్లు తీసుకొచ్చామని అంటున్నారో వాళ్ళకు మళ్ళా మా వకీల దగ్గర మా వకీల సమక్షంలో ఇంకొక హాస్పిటల్లో మళ్ళీ టెస్ట్ చేపించాలి మళ్ళీ రిపోర్ట్లు తెప్పించాలి నిజమైతే నేను ఏది చేసినా కూడా వాళ్ళు చేసిన దాడికి సహనం నసించి రియాక్ట్ అయ్యి మీరు చేసిన దాడికి మీరే మళ్ళీ నా పక్కన ఉంటే నాకు సెక్యూరిటీ లేదు ఐ డోంట్ ఫీల్ సేఫ్ అన్న భావనలో నేను తోయడం జరిగింది నేను ఏం చేసినా కూడా నా సెల్ఫ్ డిఫెన్స్ లో మాత్రమే చేశాను అందులో తప్పు లేదు మీరు అడగాల్సిన ప్రశ్నలు నన్ను కాదు మీరు అడగాల్సింది అసలు పోలీసులు నన్ను హౌస్ అరెస్ట్ లో ఎందుకు పెట్టారు ఒక ఆర్డర్ అన్నా లేకుండా వాళ్ళకి ఏ అధికారం ఉందని నన్ను హౌస్ అరెస్ట్ చేశారు అరెస్ట్ వారెంట్ లేదు హౌస్ అరెస్ట్ చేస్తున్నామన్న ఆర్డర్ లేదు అసలు అంతకు ముందు జడ్జి కూడా చెప్పిన నోటీస్ కూడా ఏమంటారని నోటీస్ కాదు ఆర్డర్ కూడా ఆర్డర్ ఫామ్ కూడా మా దగ్గర ఉంది అసలు పోలీసులు ఉండడానికి వీల్లేదు బ్యారికేడ్లు పెట్టడానికి వీల్లేదు మీకు ఏం పని అక్కడ నుంచి తొలగిపోండి అని చెప్పిన ఆర్డర్ ఉన్నా కూడా పోలీసులకు ఏం పని మా ఇంటి దగ్గర అని అడుగుతున్నా నేను హాస్పిటల్ కు పోతానో లేకపోతే సిట్ ఆఫీస్ కు పోతానో లేకపోతే మసీదు కు పోతానో చర్చ్ కు పోతానో టెంపుల్ కు పోతానో నా ఇష్టం కదా అసలు వీరెవరండి నన్ను సాధించడానికి అని అడుగుతున్నా ఈ రోజు నేను తెలియక అడుగుతాను ఒక సిట్ ఆఫీస్ కు ఒక సామాన్యుడు పోయే పరిస్థితి లేదా మన రాష్ట్రంలో నువ్వు పోకూడదా మీరు పోకూడదా సిట్ ఆఫీస్ కు వెళ్లి ఒక పేపర్ ఇవ్వాలనుకోవడం తప్ప మరి ప్రతిపక్ష నాయకురాలిగా నేను ఒక పేపర్ ఇవ్వాలనుకోవడం తప్ప నేనేమైనా మంది బార్బలంతో పోయానా నేనేమైనా కట్టెలతో పోయానా రాళ్లతో పోయానా నేను ఒక్కదాని ఉన్నా నేను ఒక్కదాని మీద అంతమంది కలిసి దాడి చేశారే సిగ్గుందా మళ్ళీ చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటే భయపడుతున్నాడు కేసీఆర్ గా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒక్కసారి గనక ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంది అంటే ఇక మళ్ళీ దాన్ని తుడిచే ప్రసక్తే లేదు